హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మాత్రం బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఇది ఒక దెయ్యం కథ. అది మాయాపురం అనే ఒక ఊరు. ఆ ఊరి చివరన ఒక రైల్వే గేట్ ఉంది. ఆ ఊరి సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ రైల్వే గేట్కి అటు 30 కిలోమీటర్లు, ఇటు 30 కిలోమీటర్లు దట్టమైన చెట్లు ఉంటాయి. పట్టపగలే ఆ మార్గంలో ఎవరైనా వెళ్ళాలంటే భయపడతారు. అలాంటిది సాయంత్రం 6 గంటలు దాటితే అటు వెళ్ళాలంటే ఎవరికైనా సాహసమే. ఒక్క మనిషి కూడా అటువైపు ప్రయాణించరు. కానీ ఆ మార్గంలో 4 స్నేహితులు కారులో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ పేర్లు గిరి, హరి, శ్రీను, గోపి. వాళ్ళలో గిరి, హరి చాలా ధైర్యంగా ఉంటారు. అది కార్తీక మాసం. ఆ ఫ్రెండ్స్ 4 పిక్నిక్కి వచ్చారు. చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని ఏజెన్సీ ఏరియా వెతుక్కున్నారు. కానీ వాళ్ళు ఆ ఏరియాకి రావటం అదే ఫస్ట్ టైం. వాళ్ళకి సరిగ్గా దారి తెలియదు. సరిగ్గా సగం దూరం వచ్చాక దారి మిస్ అయ్యారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక పాడుబడిన గుడిసె ఉంది. అందులో ఒక ముసలోడు, ముసలామె ఉన్నారు. వాళ్ళ 4 కారుని పక్కకి ఆపి వాళ్ళని అడిగారు. అప్పుడు వాళ్ళు, ఇలా 30 కిలోమీటర్లు వెళితే ఒక రైల్వే గేట్ తగులుతుంది. అది దాటి వెళ్ళాక కుడివైపుగా ఒక పుంత ఉంటుంది. దాని గుండా వెళితే మీరు కరెక్ట్ రూట్ చేరతారు. కానీ ఇప్పటికే సమయం 9 అవుతుంది. ఈ టైంలో మీరు ఈ మార్గంలో వెళ్ళటం మంచిది కాదు. నా మాట విని ఈ రాత్రి కెడే వండిపోయి ఉదయాన్నే వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. వాళ్ళు సరే తాత అని అతని మాటలు పట్టించుకోకుండా మళ్ళీ అదే దారిలో ప్రయాణం చేస్తున్నారు. అది శీతాకాలం కావటం వల్ల ఆ దారంతా మంచుతో కప్పబడి ఉంది. ఆ దారంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. 4-5 కిలోమీటర్లు వెళ్ళాక అందులో శ్రీను, గోపికి కొంచెం భయం పట్టుకుంది. ఒరేయ్, ఈ మార్గంలో ఇప్పుడు వెళ్ళటం అంత మంచిది కాదేమో అని మాకు అనిపిస్తుంది. ఆ తాత చెప్పినట్టు వెనక్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ వెళదాము అన్నారు. అప్పుడు గిరిహరి పకపకా నవ్వి, ఊరుకోండిరా, మేము లేమా, అంత భయం దేనికి అని హేళన చేశారు. మళ్ళీ అదే దారిలో ప్రయాణం చేస్తున్నారు. అలా 30 కిలోమీటర్లు వెళ్ళాక ఆ రైల్వే గేటుకి దగ్గరయ్యారు. సరిగ్గా ఆ రైల్వే గేటుకి మధ్యలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆ అమ్మాయి ఒక తెల్లని చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని ఉంది. చూడ్డానికి అపరంజి బొమ్మలా ఉంది. గిరి, హరికి కొంచెం ఆడవాళ్ల పిచ్చి ఎక్కువ. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని పటాయిద్దామని కిందకు దిగారు. ఇద్దరూ నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళారు. ఆ అమ్మాయి తలపైకెత్తి వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వింది. పక్కకి రమ్మన్నట్టు కళ్ళతో సైగ చేసింది. వాళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు. అలా ఆ అమ్మాయి కూడా 100 మీటర్లు వెళ్ళాక గిరి ఆగలేక ఆమెను నడుం మీద చెయ్యి వేశాడు. కానీ అది అతనికి తగలలేదు. మళ్ళీ ఇంకోసారి వేశాడు. అదే పరిస్థితి. గిరి ఒక్కసారిగా కంగుతన్నాడు. ఏంట్రా, ఏమీ తగలటం లేదు అని హరితో అన్నాడు. నీకు ఈ అప్సరసను చూసి కళ్ళు మైకం కమ్మాయి, ఇప్పుడు నేను చూడు అని హరి కూడా పట్టుకున్నాడు. హరికి కూడా అదే పరిస్థితి. వాళ్ళిద్దరికీ కొంచెం జంకు మొదలైంది. ఏమండి ఏమండి అని ఆ అమ్మాయిని పిలిచారు. కానీ ఆమె వెనక్కి తిరగలేదు. అలా 5 నిమిషాలు గడిచాక వెనక్కి తిరిగింది. అలా తిరగగానే ఆమె కళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. ఎర్రటి గోళాల్లా మెరుస్తున్నాయి. ఆమె ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ వాళ్ల మీద గోళ్లతో విరుచుకుపడింది. వాళ్ళిద్దరూ భయంతో పరుగులు తీస్తూ కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కారు ఎక్కేశారు.
అక్కడ జరిగిన విషయం వాళ్లతో చెప్పేలోపు ఆ నీడ వాళ్ళకి దగ్గరగా వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆ నలుగురు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమి చేయాలో తోచలేదు. దేవుడిని తలుచుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాత్రం కారులోంచి అస్సలు దిగలేదు. అప్పటికే అర్ధరాత్రి సమయం 12:30 అవుతుంది. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు. అలా ఆ దెయ్యం 3-4 గంటలు కారు కదలనివ్వకుండా చేసింది. ఇక సమయం 4:00 అవుతుంది. అదే మార్గంలో ఒక లారీ వస్తుంది. వాళ్ళు భయంతో ఆ లారీని ఆపి జరిగిన విషయం వాళ్ళకి చెప్పారు. చుట్టూ చూస్తే దెయ్యం కనపడలేదు. వాళ్ళు కారు స్టార్ట్ చేసుకుని ఆ లారీని వెంబడించారు. అలా ఊరికి దగ్గరవుతుండగా ఆ లారీ వాళ్ళు ఆ కారుని ఆపి, "బాబు, ఆ రైల్వే గేట్ చాలా భయంకరమైనది. గత 2 ఏళ్ల క్రితం అక్కడ ఒక పెళ్లిగాని అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అప్పటినుంచి ఆమె కోరిక తీరక అక్కడే తిరుగుతుంది. సాయంత్రం 6 దాటితే ఆ మార్గంలో ఎవరూ రారు. మీరు తెలియక వచ్చారు" అనడంతో వాళ్ళు ఊపిరి పీల్చుకుని ఇంకెప్పుడు ఇలా తెలియని మార్గంలో ప్రయాణించకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.